హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనము 38 సైజ్ బ్లౌజ్ అనేది కట్ చేసేద్దాము. ఇక్కడ డైరెక్ట్ గా వేసుకొని బ్లౌజ్ మనము కటింగ్ చేసే విధానం అనేది నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైనింగ్ ని 1 మీటర్ లైనింగ్ తీసుకున్నప్పుడు చాలా మంది నిలువుగా వేసుకుంటున్నారండి. మీటర్ ఫ్యాబ్రిక్ అనేసరికి మనకి పన్న వెడల్పుగా వచ్చే విధంగా, అంటే చేతులకి జాయింట్ కటింగ్ రాకుండా మనకి నీట్ గా రావాలి, చేతులకు జాయింట్ రాకుండా రావాలి అనుకుంటే పన్న మీరు మీటర్ బిట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టాన్ లో ప్రతి ఒక్కరికి మీటర్ తీసుకుంటే జాయింట్ లేకుండా నీట్ గా వస్తుంది కాబట్టి మీటర్ తీసేసుకుంటున్నారు. కాబట్టి వేసే విధానం చాలా మందికి నేర్చుకునే వాళ్ళకైతే తెలియట్లేదండి. వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ వేసే విధానం చూడండి. ఇది మెయిన్ గా లైనింగ్ అనేసరికి మీరు 1 గంట పాటు లేకపోతే 1/2 గంట షింక్ చేయండి నీళ్ళల్లో. షింక్ అయిన తర్వాత దీన్ని ఐరన్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా నీట్ గా ఐరన్ చేసేసుకొని పన్న ఇదిగోండి, ఇక్కడ కింద అంచులు ఉన్నాయి చూసారా, కింద వైపుకి వచ్చేటట్టు ఇక్కడ మీరు అంచులు కింద వైపు వేసుకొని 4-5 జాకెట్లు కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా గవక్కన తొందరగా అయిపోవాలి. తొందరగా ఒకతే బ్లౌజులు ఒకరివే అన్నప్పుడు ఈ విధంగా అంచులు కిందకు వచ్చేటట్టు వేసుకోండి. ఇలా కిందకి, ఇక్కడ కిందకి, కిందకి పైకి అంచులు వచ్చేటట్టు వేసుకోండి. అప్పుడే మీకు పన్న అనేది వెడల్పుగా వస్తుంది, జాయింట్ పడకుండా వస్తుంది. మీరు 80 సెంటీమీటర్లకు వేస్తారు చూసారా, అలా వేయకూడదు. ఎందుకంటే ఇది మీటర్ పన్నా కాబట్టి మీకు మీటర్ అనేసరికి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. అలాగే ఇక్కడ పన్న ఇలా ఈ విధంగా వేసుకుంటే చేతుల దగ్గర జాయింట్ లేకుండా వస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ఇది ఒకటే గమనించండి. ఇక్కడ అంచులు 2 కింద వైపుకి పై వైపుకి వచ్చేటట్టు వేసుకోండి. ఫ్యాబ్రిక్ ని ఐరన్ చేసుకోండి నీట్ గా. ఐరన్ చేసుకున్నారంటే మీకు కటింగ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకుంటే ఎన్ని బ్లౌజులు అయినా మీరు నీట్ గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము కస్టమర్ది ఒకటే కస్టమర్ది 4-5 జాకెట్లు ఇచ్చినప్పుడు ఈ విధంగా వేసుకొని కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్ గా కటింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నేను కటింగ్ చేసే బ్లౌజులు కస్టమర్ ఒక 2 అయితే కట్ చేస్తున్నాను సేమ్ పీస్ వేసుకొని. ఈ విధంగా కట్ చేస్తే ఎన్ని బ్లౌజులు అయినా మీరు కటింగ్ అయితే సులువుగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ గా మడతలు లేకుండా ఉండే తీసుకోండి. ఈ విధంగా ఇక్కడ మడతలు ఎక్కడ లేకుండా ఉండే బ్లౌజ్ తీసుకున్నారంటే మీరు డైరెక్ట్ గా బ్లౌజ్ పరిచి కట్ చేస్తున్నారు కాబట్టి మడతలు ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ లేకుండా ఇలా మడతలు నీట్ గా తీసేసుకోండి. చక్కగా ఇక్కడ నా వైపుకి ఫోల్డింగ్స్ వేసుకున్నాను, అంటే మడతలు వేసుకున్నాను అండి. నా వైపుకి నేను కూర్చున్న వైపుకి మడతలు వేసుకున్నాను. ఇక్కడ మీకు చూపుడుగా ఇక్కడ ఓపెన్స్ వస్తున్నాయి. ఈ విధంగా పెట్టుకొని వెనక పార్ట్ మనం ముందుగా కట్ చేసుకోవాలి. వెనక పార్ట్ లో మనము పొడవు తీసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఇదిగోండి, ఇక్కడ నేను పరిచినట్టు ఇక్కడ మెడ దగ్గర కరెక్ట్ గా ఇక్కడ కరెక్ట్ గా మడతకి పెట్టండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఇలా డిస్టెన్స్ వస్తుంది. ఇది దగ్గరగా జరపకూడదు, ఎందుకంటే ఈ డాట్ పడతాను చూసారా, ఆ ప్లేస్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఇలా కవర్ అయిపోయిన తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్ లో సేమ్ మనకు లూజ్ ఎక్కడ లేకుండా టైట్ ఎక్కడ లేకుండా ఈ మెడ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కుట్టుంది చూస్తున్నారా, మనకి చంక దగ్గర కుట్టు, కుట్టు దగ్గరకు ఒకటి వేసేసుకోండి మార్కింగ్. తర్వాత ఈ కుట్టుకి జాయింట్ అయిన గుడ్డ ఉంటుంది క్లాత్ ఇక్కడ 1/2 ఇంచ్ పైకి. ఓకేనా? ఈ విధంగా పైకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చెస్ట్ నానిచ్చి ఒక కుట్టు అయితే వేసేద్దాం, ఒక మార్కింగ్ అయితే వేసేద్దాం. ఇలా సేమ్ ఇది ఎలా ఉందో అలా కింద 1 ఇంచు మనము మార్కింగ్ తో వేసేసుకుందాం. కింద నడుము దగ్గర 1 ఇంచ్ వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మటు క్రాస్ గా వేయాలి కొంచెం. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి షోల్డర్స్ నెక్ లూజ్ షోల్డర్ అండి. నెక్ లూజ్ షోల్డర్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే చెస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ముందుగా మనం చెస్ట్ చంక దగ్గర 1 మార్కింగ్ వేసేసుకున్నాను. తర్వాత కుట్టు కోసం మనం 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకున్నాము. తర్వాత ఈ షోల్డర్ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ కాబట్టి బ్రాడ్ గా ఓపెన్ అయి ఉంటుంది. ఓపెన్ అయ్యింది కొంచెం మనం దగ్గరగా ఇలా జరుపుకొని ఇక్కడ 1 మార్కింగ్ అయితే వేసేద్దాం ఈ 1/2 ఇంచు లోపలికి. ఓకేనా? 1/2 ఇంచు లోపలికి వేసేద్దాము. ఇక్కడ చూస్తున్నారా ఇదిగోండి షోల్డర్ దగ్గర కుట్టు, మెయిన్ ఈ భుజాల దగ్గర కుట్టు ఉంది చూసారా, కుట్టు దగ్గరకు ఒకటి వేసేసేయండి. తర్వాత పక్కకు ఒకటి వేసేసేయండి. ఇలా మనము అసలు కుట్టు దగ్గరకు ఒకటి, పక్కకు ఒకటి, ఇలా 2 కుట్లు వేసేద్దాము. తర్వాత ఇదిగోండి పొడవ ఎంత వరకు ఉందో 1 మార్కింగ్ వేసేద్దాము. షోల్డర్ జాయింట్కి 1 మార్కింగ్ వేసేద్దాం. ఓకేనా? ఈ విధంగా మనము పొడవులు కూడా మార్క్ చేసేసుకుందాము. షోల్డర్ దగ్గర నెక్ షోల్డర్ రిమైనింగ్ షోల్డర్ ఒకటి, నెక్ లూజ్ ఒకటి మార్క్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ నెక్ కటింగ్ అయింది చూస్తున్నారా, ఇక్కడ మనకి మెడ అక్కడికి 1 మార్కింగ్ వేసేద్దాం. ఓకేనా? ఇక్కడ 1 మార్కింగ్ వేసేద్దాం. చూస్తున్నారు కదా ఈ విధంగా మనము అన్ని కొలతలు మార్కింగ్ వేసేసుకున్నాం. చక్కగా మడతలు లేని బ్లౌజ్ తీసేసుకొని ఇలా నీట్గా మీరు మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ బ్లౌజ్ తీసేసేయండి. ఓకేనా? ఇక్కడ పొడవు చూడండి, పొడవు దగ్గర కింద నడుము దగ్గర 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. నెక్ దగ్గర కరెక్ట్గా నేను మార్క్ వేసుకున్నాను. తర్వాత పొడవు దగ్గర 1 మార్కింగ్ వేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఈ బ్లౌజ్ అనేది మడతలు ఉంటే కొంచెం సాగుతాయి, చూసుకొని మీరు ఒకసారి
ఇలా పరుచుకొని డైరెక్ట్ గా నెక్ దగ్గర పొడవుకి, తర్వాత పొడవు దగ్గర ఒక మార్కింగ్, తర్వాత నెక్ లోపలికి నెక్ లూజ్ ఒక మార్కింగ్, తర్వాత రిమైనింగ్ షోల్డర్ కరెక్ట్ గా ఒక మార్కింగ్, తర్వాత కుట్ల కొరకు మార్కింగ్. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి ఆది బ్లౌజ్ తీసేద్దాం. తీసేసి ఒకసారి టేప్ తో కొలతలు పెడదాం. ఓకేనా, ఒకసారి ఈ టేప్ తో కొలతలు పెట్టుకొని చూద్దాం. ఇక్కడికి మనము మార్కింగ్ వేసాము చూసారా, అక్కడికి మనం రెండు మార్జిన్ ని కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుదాం. అంటే ఇక్కడ కదా, చూద్దాం ఇక్కడికి ఎంత షోల్డర్ వచ్చిందో చూపిస్తాను మీకు నేను. ఇక్కడ కరెక్ట్ గా నెక్ కటింగ్ చేయాలి మెడ పీస్ వేసిన తర్వాత ఇక్కడికి. ఓకేనండి, ఇలా రెండు మార్కింగ్ వేసుకున్నాము. ఇలా వేసుకోవడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే ఒకసారి మళ్ళీ టేప్తో, ఈ బ్లౌజ్ తీసేసారు కదా, తీసేసి మళ్ళీ ఒకసారి టేప్తో చెక్ చేసుకోండి. ఇదిగోండి పూర్తి భుజాలు వచ్చేసి 5.5. నేను ఇప్పుడైనా చెప్తూ ఉంటాను మనకి పూర్తి షోల్డర్ ఎంత అని, అది వచ్చేసి మనకి 5.5 టోటల్ షోల్డర్ అండి. ఇక్కడ 5.5, ఇక్కడ చూడండి నెక్ లూజ్ అంటే మనం కట్ చేయాల్సిన మెడ 2.5. ఓకేనా, ఇక్కడ కుట్టిన తర్వాత మిగిలే భుజాలు 2.5 అయితే మిగులుతున్నాయి. ఓకే అండి, ఈ విధంగా మనము మళ్ళీ పక్కనుంది మొత్తం ఈ నెక్ లూజ్ ఎంత వచ్చింది అనుకుంటే 3.5 వరకు ఉంది. చూడండి ఇక్కడ నెక్ లూజ్ 2.5, రిమైనింగ్ షోల్డర్ సారీ 3.5, 3.5 వరకు ఉంది. ఇలా మొత్తం కలుపుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి, 2 కలుపుకుంటే 5.5 వరకు వచ్చింది, 2.5 3.5. ఓకేనా, ఈ విధంగా మనము షోల్డర్స్ ఎంత కట్ చేయాలి, ఎంత అయితే షోల్డర్స్ కట్ చేయాలి, టోటల్ షోల్డర్స్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ప్రక్కమెడ ఎంత కట్ చేయాలి అంటే నెక్ లూజ్ ఎంత కట్ చేయాలి, రిమైనింగ్ షోల్డర్ ఎంత ఉండాలి. ఇక్కడ కనీసం మీరు 2.5 కట్ చేసుకుంటే కుట్టిన తర్వాత 2.5 అవుతుంది మెడ వెడల్పు. ఓకే అండి, ఇక్కడ ఈ భుజాల కుట్ల కొరకు పోయిన తర్వాత మనకి బ్లౌజ్, ఆది బ్లౌజ్ కుట్టుకుంటాం కదా, కుట్టుకొని ఉన్న బ్లౌజ్ చూస్తారా ఇక్కడ ఉంది చూసారా, ఈ షోల్డర్స్ ఇక్కడ మిగిలేది 2.5కి మిగిలేటట్టు చూసుకోవాలి. అలా మీకు వివరంగా చెప్తే ఈజీగా మీరు కటింగ్ నేర్చుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ ని నేను రిమైనింగ్ షోల్డర్స్ అంటాను అనమాట. ఇదిగోండి చూడండి, నేను చూపించే ప్రకారం ఇక్కడ మీకు ఆది బ్లౌజ్ కుట్టేసిన బ్లౌజ్ కూడా 2.5 వరకే ఉంది. ఓకేనా, అలాగే మనము కుట్టేసిన బ్లౌజ్ ను కూడా ఆది చూసుకుంటే 2.5 ఉంది కదా, ఇక్కడ మనకి కుట్టాల్సింది కుట్టిన తర్వాత కూడా 2.5 వచ్చేటట్టే మనం పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ కుట్ల కొరకు పావించిపోయింది, ఇక్కడ కుట్ల కొరకు పావు అంటే ఒక 3 గీతలు, ఇక్కడ ఒక 3 గీతలు. ఈ విధంగా మనకి టోటల్ షోల్డర్స్ పెట్టుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత నాకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే 2.5 అయితే వచ్చేస్తుంది, ఇక్కడ కూడా మనకి 2.5 వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా పూర్తి భుజాలు తీసుకుందాం. ఓకేనా, ఒకసారి మీరు ఆది బ్లౌజ్ తీసేసుకుని మళ్ళీ కొలతల్లో కూడా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, తప్పు చేయకుండా ఉంటారు. ఓకేనా, ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా మెడ కటింగ్, దాన్ని కూడా ఒకసారి బాక్స్ వేసేసుకుందాం. బాక్స్ డ్రా చేసేసి ఈ బాక్స్ లోని అంటే 2.5 వరకు బాక్స్ వేస్తున్నాం మనము. అంటే ఇది కటింగ్ చేయాలి, కుట్టిన తర్వాత బయటికి అంటే ఇదిగోండి బయట కుట్టు కొరకు వచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనము డ్రా చేసిన దాంట్లో ఇక్కడ నెక్ అనేది మార్చేసుకోవాలి. కరెక్ట్గా ఈ మెడ కట్ చేసేటప్పుడు చూడండి, కొంచెం బ్రాడ్గా వేసుకునే వాళ్ళు పొడవ ఎంత ఉందో చూసుకొని 8.5 వరకు ఉంది కదా, దీంట్లో 2 సమానంగా మార్క్ వేసుకుందాం. ఇక్కడికి ఇక్కడ వరకు నేరుగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి బయటకు వచ్చేసరికి ఈ విధంగా రౌండ్గా తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనము మెడ అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను మెడ అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను చూసారా, అదే విధంగా నేను కటింగ్ చేసిన తర్వాత మనకి ఇది వస్తుంది, స్టిచ్చింగ్ తర్వాత ఇలా వస్తుందండి బ్లౌజు. ఓకేనా, ఇక్కడ చూస్తే మీరు మెడ షోల్డర్ జాయింట్ అయిన తర్వాత 8.5 వరకు మెడ పొడవు వస్తుంది వెనకది. ఓకేనా, ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి మనం ఆది బ్లౌజ్లో మార్క్ చేసిన చంక గుర్తు, చంక బాక్స్ ఎంత గీయాలి మేడం అని చాలామంది డౌట్ అడుగుతున్నారు. నేను ఆది బ్లౌజ్ పరిచే నేను చూపించానండి మీకు ఎంత పొడవులో చంక బాక్స్ ఉంది. ఇది కుట్టిన తర్వాత ఉంది, కుట్ల కోసం మనం వదిలిపెట్టాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని చూస్తే ఈ బాక్స్ అనేది 6 వరకు ఉందండి. ఓకేనా, కొంచెం 6 వరకు మార్క్ చేసుకుందాం. చాలా మందికి ఇక్కడ చంక 5.5 ఉంటే, షోల్డర్ 5.5 ఉంటే టోటల్ షోల్డర్ అదే 5.5 బాక్స్ పెట్టి డ్రా చేస్తే సరిపోతుంది. కొంతమందికి బిర్ర తగులుతుందండి, చంక పట్టేసినట్టు ఉంటుంది, దానికోసము 5.5 కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి దించుకొని కూడా చేసుకుంటే అలా బిర్రు పట్టేసిన వాళ్ళకి ఆ కంఫర్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలా మందికి ఇక్కడ చంక బిర్ర అవుతుంది, పట్టేసినట్టుంది మేడం అని కామెంట్ పెడుతున్నారు.
వాళ్ళకి నేనేం సజెషన్ ఇస్తానంటే, చంక బాక్స్ 5.5 షోల్డర్ 5.5 ఉంది కాబట్టి చంక బాక్స్ 5.5 పెట్టుకోమంటున్నాను. కొందరికి కరెక్ట్గా సరిపోతుంది, కొంతమందికి బిర్రు పట్టేసింది అట్లా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే ప్లస్ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ చంక బాక్స్ అనేది, ఈ బాక్స్ అనేది మనము 6 ఇంచ్ తీసుకుందాం. ఓకేనా, 6 ఇంచ్ 6.5 ఇంచ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనము ఈ బాక్స్ డ్రా చేసిన తర్వాత చంక రౌండ్, ఓకేనా, ఇక్కడ చంక రౌండ్ అనేది కూడా 1 ఇంచ్ల డిస్టెన్స్ తీసుకున్నాం. ఎందుకంటే 6 ఇంచ్ని ఎందుకు దించాను కాబట్టి, అలాగే ఈ షేప్ అనేది 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇదిగోండి, ఈ విధంగా మనము కలుపుకుందాం. చూసారా, ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూపిస్తాను నేను, 9 ముక్కాలు. ఓకేనా, మన ఆది బ్లౌజ్లో ఎంత ఉందో దానికి సమానంగానే మనం చూసుకుందాం. 9 ముక్కాల వరకు చెస్ట్ లూజ్ ఉంది. ఇక్కడ నేను ఖర్చుల కొరకు 1-2 ఇంచులు కనీసం పెట్టుకుంటున్నాను, మీ చాయిస్ అండి. మీ క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి, లేదు తక్కువ ఉందంటే కనీసము 1.5కి మించకుండా తగ్గించకుండా పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా మనము మార్క్ చేసుకున్నాం ఖర్చు కొరకు కూడా. ఓకే అండి, ఇక్కడ చంక రౌండ్ మనకి ఎంత వచ్చిందో, 9 ముక్కాలు మనకి చెస్ట్ బ్లూజ్ వచ్చింది కదా, ఇప్పుడు చంక రౌండ్ మనం చంక బాక్స్ 6లో చంక రౌండ్ ఎంత వచ్చిందో చూద్దాము. 3.5, 4.5, 5.5, 6.5, 7.5 ఇదిగోండి, 9.5. ఓకేనా, 9.5 అంటే మనము ఇక్కడ చెస్ట్కి చంకకి 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాము. ఇక్కడ కనీసము 9 ఇంచులు అయితే రావాలండి, ఎందుకంటే 9 ముక్కాలు చెస్ట్ కాబట్టి, దగ్గర దగ్గర 1/2 ఇంచ్ తక్కువ 10 కాబట్టి ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 రావాలి. ఓకేనా, ఇదిగోండి, ఒక్కొక్క 1/2 ఇంచ్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది అటు ఇటు మనం కొలతేయడం టేప్తో. ఇదిగోండి, పైకి కొలతేస్తే తక్కువ వస్తుంది, కిందికి కొలతేస్తే ఎక్కువ వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా ఈ మార్కింగ్ ఉంది చూస్తారా, ఈ మార్కింగ్ పైకి వైపు చూసుకుంటూ పోయారంటే 1/2 ఇంచ్ తక్కువ వస్తుంది, ఈ మార్కింగ్ కింద నుంచి చూసుకుంటూ పోయారంటే ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. చూపిస్తాను చూడండి, 4, ఈ మార్కింగ్ కనిపిస్తుంది ఇప్పుడు కొలత పెట్టేటప్పుడు, మీకు ఈ మార్కింగ్ అనేది కనిపిస్తూ ఉంది బయటికి. చూడండి, 9 ముక్కాలు వచ్చేసింది. ఓకేనా, మార్కింగ్ పైకి ఒక కొలత, మార్కింగ్ కిందకి ఒక కొలత, 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చినా కానీ ఇక్కడ మనకు చంక కొలత అనేది మారిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ పరుచుకొని పెట్టుకొని మార్క్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి షోల్డర్స్, నెక్ లూజు, రిమైనింగ్ షోల్డర్, తర్వాత చెస్ట్ లూజ్ అనేది, తర్వాత ఈ నడుము అనేది, బ్యాక్ నెక్ పొడవు, ఓకేనా, లెంత్ నెక్ లెంత్, ఇవన్నీ ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ముక్కాలు. ఓకేనా, ఇదిగోండి చెస్ట్ లూజ్ నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి 8.5. ఓకేనా, బ్యాక్ నెక్ అనమాట ఇది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇదిగోండి, ఆర్మ్ రౌండ్ 9.5. ఓకేనా అండి, ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చంక బాక్స్ 6 ఇంచుల వరకు మార్క్ చేశాను. ఓకేనా, ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి. టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16, అంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ తర్వాత పైన 1/2 ఇంచ్ పోతుంది, నడుము దగ్గర 1/2 ఇంచ్ పోతుంది. ఇక్కడ పూర్తిగా జాకెట్ పొడవు కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా 15 ఇంచుల వరకు వచ్చేస్తుంది. ఓకేనా, జాకెట్ పొడవు 15. ఈ విధంగా మనకి కావాల్సిన పొడవు ఎంత, కుట్ల కొరకు ఎంత కలుపుకోవాలి అని ఒకసారి అన్ని టేప్తో కొలత పెట్టుకొని చూసుకోండి. ఇక్కడ టోటల్ షోల్డర్ కూడా చూసుకున్నాను నేను, కరెక్ట్గా మనకి మార్కింగ్ అయితే పెట్టుకున్నాము, ఆ తర్వాత కటింగ్ అయితే చేసేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఖర్చు కొరకు 2 ఇంచులు పెట్టుకున్నాను. ఇవన్నీ కొలతలు, ఇక్కడ నెక్ లూజ్ మార్క్ చేశాను 2.5, రిమైనింగ్ షోల్డర్ 3.5, ఇది మొత్తం కలిపితే 5.5 టోటల్ షోల్డర్. ఓకేనా, 5.5 టోటల్ షోల్డర్. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 9.5, అంటే ఇక్కడ చెస్ట్కి ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ తేడా వస్తుంది, డిఫరెన్స్ వస్తుందండి. 9 వచ్చినా చంక పర్వాలేదు. ఓకేనా, ఇక్కడ బాక్స్ నేను చెప్తున్నాను చూడండి, 5.5 షోల్డర్ బాక్స్ ఉంటే, చంక పట్టేస్తుంటే కనుక ఈ బాక్స్ లెంత్ వచ్చేసి 6 ఇంచులకు పెంచుకోండి, అప్పుడు మీరు డ్రా చేసుకోండి, అప్పుడు మీకు పట్టకుండా కంఫర్ట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనము కొలతలు కూడా చూసేసుకున్నాం పొడవు అంతా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే నీట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసి తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కటింగ్ చేయడం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి, కటింగ్ సులువుగా ఎలా అని డౌట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా, ఇదిగోండి,
ఈ విధంగా మనము ఎన్ని జాకెట్లైనా మీరు ఒక నాలుగు వేసుకొని కూడా ఒకేసారి కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ లో చేశారంటే కటింగ్ చేయడం అనేది కూడా నీట్ గా పర్ఫెక్ట్ గా రావాలండి. ఇది కూడా మనకి చేయి బాగా తిరగాలి, ఎందుకంటే బయట కస్టమర్ కి కుట్టాలి అంటే గనక మనం కటింగ్ చేసే విధానం కూడా నీట్ గా వచ్చేటట్టు అలవాటు చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎన్ని బ్లౌజులు వేసుకున్నా మీరు బ్యాక్ ఈ మార్కింగ్ అనేది ఒకసారి పెట్టేసుకోండి. ఇలా అన్ని బ్లౌజులకి మెడ పొడవు ఎంత అనేది ఒకేసారి మార్కింగ్ వేసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ నేను నెక్ తీయనమాట. మీరు కూడా నెక్ తీయకుండా ఒకసారి లైనింగ్ జాయిన్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది, ముడతలు రావు, జారిపోదు. స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా పెడతాను, చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఇన్స్టాలో నన్ను కమెంట్ చేస్తున్నారు, మేడం మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ విధానం పెట్టండి, చాలా మంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా కష్టం అంటున్నారు, కాబట్టి మీరు ఏ విధంగా కుడతారనేది పెట్టున్నాను ఫ్రెండ్స్. చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్, కొత్తగా చూస్తున్నట్లయితే చూడండి, నేను నా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా దాంట్లోనే ఉంది, సేమ్ ఇన్స్టాలో ఉన్నదే సేమ్, అదొకసారి చెక్ చేయండి. మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఉన్నాయి, ఫుల్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.